కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. భాగస్వామ్య పార్టీ నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఆ సమావేశంలో మంత్రి పదవులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇప్పటికే ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకున్నారు భాగస్వామ్య పార్టీల నేతలు. పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరంతా మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈరోజు ఆనందమైన విషయం ఏంటంటే, ఎన్డీఏలో ఒక ప్రధాన పాత్ర ఈరోజు తెలుగుదేశం మళ్ళీ పోషిస్తుంది. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏలో ఇదే రకమైనటువంటి పాత్ర పోషిస్తే చాలా ప్రాజెక్టులు, నిధులు కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వెళ్ళాం, అభివృద్ధి చేసుకోగలిగాం. అదే స్థాయిలో ఈరోజు కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని, అరాచకాన్ని అవన్నీ కూడా పూడ్చుకొని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తయారు చేయాలనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. దానికి అన్ని రకాలుగా సహకారం కేంద్రం నుంచి. ఇక ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ వరుసగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెహ్రూ తర్వాత వరుసగా 3వ సారి ప్రధాని అవుతున్న నేత మోడీనే. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రనేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు కావడం ఖరారైంది. ఇక నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్లకు కూడా ఆహ్వానం పంపించారు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజాను ఆహ్వానించింది భారత్. ఇక ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ వరుసగా 3వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఢిల్లీలో చకచక పరిణామాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. మరికొద్దిసేపట్లోనే ప్రధానమంత్రిగా, అంటే కూటమి నాయకుడిగా ఎన్నికైనటువంటి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరికొద్దిసేపట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి కోరబోతున్నారు. అదేవిధంగా ఈయన ఒక్కరే వెళ్తారు ప్రస్తుతానికి. అయితే మరొక వైపు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు. దాంతోపాటు కొంతమంది సంఘ పరివార నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి మధ్యలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక్కరొక్కరుగా ప్రతి కూటమిలోని భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా వీరందరితో కలిసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా మంత్రిత్వ శాఖల కేటాయింపులకు సంబంధించి ప్రధానంగా ఈ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే ప్రధానమంత్రి రాష్ట్రపతి భవన్లోకి ఇప్పుడే వెళ్ళారు, లోపలికి వెళ్ళారు. మరికొద్దిసేపట్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కాబోతున్నారు. ఒకసారి ఈ కూటమి చెందినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీల మద్దతు తనకుందని ఆ సంఖ్యాబాణ బలాన్ని తెలియచేయడంతో పాటు భాగస్వామ్య పక్ష నేతలు ఇచ్చినటువంటి లేఖలను కూడా భారత రాష్ట్రపతికి సమర్పించనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి కోరుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మరొక చోట జేపీ నడ్డా నివాసంలో సమాలోచనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మంత్రిత్వ శాఖల కేటాయింపులకు సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే అజిత్ పవార్, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం చెందినటువంటి నేతలంతా కూడా, ప్రఫుల్ పటేల్ వీళ్ళంతా కూడా బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మరికొద్దిసేపట్లోనే శివసేన ఏకనాథ్ షిండే వర్గం కూడా భేటీ కాబోతుంది. ఆ తర్వాత వరుసగా అందరూ ఈ నితీష్ కుమారు, జేడీ జనతాదళ్ యునైటెడ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అపనాదళ్ళు, అదేవిధంగా మాజీ పార్టీ రామ్విలాస్ పాస్వాన్ వర్గం చెందినటువంటి లోక్ జనశక్తి పార్టీ చెందినటువంటి నేతలు వీళ్ళంతా కూడా ఒకరొకరుగా కలిసి తమకున్నటువంటి అభిప్రాయాలను, రాష్ట్రాల అవసరాలు ఇవన్నీ కూడా తెలియచేసి మంత్రిత్వ శాఖల కేటాయింపు సంబంధించి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని తనకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియజేయబోతున్నారు. ఈ రకంగా వరుసగా ఈ చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇప్పటికే రాష్ట్రపతి భవన్
ఫోర్ కోర్టు అంటే ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి ముందున్నటువంటి మైదానంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా 6 గంటల జరుగుతుంది. దాంతోపాటు భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి పార్టీకి చెందినటువంటి మంత్రులు కూడా ఇదే సమయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీతో పాటు మరి కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పార్టీ వర్గాల నుంచి అంతరం సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తంగా బీజేపీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి ఏర్పడబోతుంది. దశాబ్ద కాలం పాటు బీజేపీ ఆ మ్యాజిక్ ఫిగర్ను 272 దాటి సొంతంగానే బలం సంపాదించుకున్నప్పుడు కూడా ఈసారి మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నప్పటికీ కూడా ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబోతుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలు కూడా సముచితమైనటువంటి ఒక స్థానాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అభిప్రాయాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. రాష్ట్ర అవసరాలు ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక అనేటువంటి తోడ్పాటును కేంద్రం నుంచి కూడా కోరుతున్నారు. దాంతోపాటు అమరావతి లాంటి రాష్ట్ర రాజధాని నిర్మాణం చాలా బృహత్తర కార్యక్రమం ఉంది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తి కావాలి. ఇలాంటి ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు కూడా కేంద్రం నుంచి తగిన మేరకు ఆర్థిక సహాయం లభిస్తేనే వీటన్నిటి కూడా అమలు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన సహచరులతో, సహచర ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడటం జరిగింది. ఎక్కువగా ఆశించవద్దు. దాంతోపాటు అలానే వాళ్ళు కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా సముచిత రీతిలో తమకు న్యాయం చేస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. వాజ్పేయి హయాంలో ఏ రకంగా అయితే సముచితమైనటువంటి గౌరవం లభించిందో అలాంటి గౌరవమే తమకు ఈసారి కూడా లభిస్తుందన్న ఒక ఆశాభావంతోనే ఉండాలి. కానీ కేంద్ర స్థాయిలో దేశం యొక్క అవసరాలు ఉంటాయి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని కొంతమేరకు మనం అంతా కూడా మానసికంగా సిద్ధం కావాలన్న అంశాన్ని కూడా సహచర ప్రజాప్రతినిధులతో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే అదేవిధంగా బీజేపీ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకుండా కొంతమేరకు సముచితమైన రీతిలోనే గౌరవప్రదంగానే ఈ మంత్రిత్వ శాఖల కేటాయింపు చేస్తుందన్న ఒక అభిప్రాయం, ఆత్మవిశ్వాసం కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఏపీలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి 3 పార్టీలను ఒకే యూనిట్గా తీసుకొని ఈ కేటాయింపులు ఉంటాయా, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ కానీ విడిగా కనుక చూసినట్లయితే దీనికి కేటాయింపులు ఏ రకంగా ఉండాలి, మంత్రిత్వ శాఖ కేటాయింపులు అన్న అంశాన్ని కూడా ఇంకా పరిశీలిస్తున్నారు. స్థూలంగా మాత్రం 4 ఎంపీలు ఉంటే గనక ఆ 4 ఎంపీలకు గాను ఒక కేంద్ర కేబినెట్ పదవి ఇవ్వాలన్నది స్థూలంగా ఒక నిర్ణయంగా ఉంది. అయితే దీన్ని ఆధారం చేసుకొని ఇతరత్ర అవసరాలు, బీజేపీ యొక్క ఉన్నటువంటి కంపల్షన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. కాబట్టి వీటిని ఆధారం చేసుకొని తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం కూడా డిమాండ్ చేయకుండా రాష్ట్ర అవసరాలే ప్రధాన ధ్యేయంగా ఉండి ఆ మేరకు ఏది ఇచ్చినా కానీ ఒప్పుకునేందుకే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అట్లని బీజేపీ కూడా ఏమాత్రం అన్యాయం చేయదని ఒక వైపున ఆత్మవిశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. జనసేన సంబంధించి కూడా ఒక మంత్రిత్వ శాఖకు కేటాయించేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి, రాష్ట్రానికి ఉన్నటువంటి రుణాలు అనే ఆర్థికమైనటువంటి అవసరాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రిత్వ శాఖలు కేటాయించేందుకు నేతలంతా కూడా ఒప్పుకుంటారన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి, ఈరోజు రేపు కూడా ఈ సంప్రదింపులు పర్వం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే జేపీ నడ్డా సమక్షంలో ఈ బీజేపీ అగ్రనేతలు కూడా ఉంటారు. వారి సమక్షంలో కూడా చంద్రబాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా కలిసి మాట్లాడి ఆ మేరకు ఈ మంత్రిత్వ శాఖలకు చెందినటువంటి కేటాయింపులు ఉంటాయి. అయితే స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీకి రాబోతుంది, లేకపోతే కోరుతుంది అన్న వచ్చినటువంటి వార్తలను పూర్తిగా ఖండించారు. ఇవన్నీ కూడా అబద్ధాలు, ఇవన్నీ కూడా కేవలం ప్రచారం మాత్రమే, ఊహాజనితమైన అంశాలు మాత్రమే కూడా కొట్టిపారేయటం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కేవలం 25 లోక్సభ స్థానాలతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు పెద్ద స్థాయిలో డిమాండ్ చేసే అవకాశం లేదు ఏ పార్టీకైనా కానీ. కాబట్టి ఉన్న సంఖ్యాబలాన్ని ఆధారం చేసుకుని 16 ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి తగ్గట్టుగానే డిమాండ్ చేసి రాష్ట్ర అవసరాలు కూడా చూసుకోవాలి. ముందు రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలి, ప్రజలు ఇచ్చినటువంటి గౌరవాన్ని, ఇచ్చినటువంటి తీర్పును అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలి. కాబట్టి రాష్ట్ర అవసరాలే ముందు ముఖ్యం. ప్రజల అభీష్టం మేరకు ప్రజల అవసరాలు తీర్చే విధంగానే ఏదైనా కానీ ఉండాలన్న అంశాన్ని ఆధారం చేసుకొని నిర్ణయాలు ఉండబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీలందరికీ కూడా ఈ మేరకు సూచాయిగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. కాబట్టి 1, 2, 3 శాఖలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక బ్యాలెన్స్గా ఇటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కలిసికట్టుగా ఉండి ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకు ఒక యూనిట్గా ఈ శాఖలు కేటాయింపు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడాలి ఏం జరగబోతుందో. మరి కొద్దిసేపట్లోనే రాష్ట్రపతిను కలిసి ముగిసి వచ్చిన తర్వాత
నేతలంతా కూడా మరొకసారి కూడా ప్రధానమంత్రిగా అభ్యర్థిగా కూటమి నాయకుడిగా ఎన్నికైనటువంటి మోడీతో కూడా, నరేంద్ర మోడీతో కూడా బీజేపీ అగ్రనాయకత్వం కూడా కలిసే అవకాశం ఉంది. పార్టీలు అంటే భాగస్వామ్య పక్షాల నాయకులు ఏం చెప్తున్నారు అంశాన్ని కూడా మోడీకి అందజేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మొత్తంగా కీలక స్థూలంగా ఒక నిర్ణయం తీసుకొని రేపటిలోగా ఈ మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉంటుంది.